కమ్స్ ది టఫెస్ట్ పార్ట్ టఫెస్ట్ పార్ట్ ఇదే మోకాల్ పర్వత కాలిమిట గోపురం ఇది చాలా కష్టం స్టెప్స్ ఎక్కడ 2919 మెయిన్లీ స్టెప్స్ ఎక్కువ మోకాల్ తెక్కుతారు చూడండి ఎలా ఉన్నాయో స్ట్రైట్ ఉన్నాయి పర్ఫెక్ట్ స్ట్రైట్ వీడియో రికార్డ్ చేద్దాం అనుకప్పుడు ఫోన్ మొత్తం తడిసిపోయింది కెమెరా కూడా ఓపెన్ అవ్వట్లే అది గోస్ట్ టచ్ అయిపోతుంది బాటిల్ చూడడానికి చాలా బాగుంది సో ప్లాస్టిక్ బ్యాన్ ఇది గ్లాస్ బాటిల్ 50 రూపీస్ ప్రైస్ కూడా రీజనబుల్ అండ్ వాటర్ కూడా తాగడానికి చాలా బాగుంది సో ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది తిరుమలకి సో జస్ట్ నౌ 3500 స్టెప్స్ అయిపోయాయి ఐ థింక్ సో ఇంకొక 50 to 80 సారీ అబౌట్ ద ఫాగ్ మొత్తం ఫాగ్ అయిపోతుంది ఇప్పుడు తుడిచినా కూడా కెమెరా సరిగ్గా రావట్లేదు మొత్తం వర్షం పడుతుంది ఐఎమ్ సో సారీ ఫర్ దట్ యా స్టిల్ 50 మోర్ టు గో లెట్స్ డూ ఇట్ ఎస్ ఫైనల్లీ వచ్చేసాం అదే లాస్ట్ 3550 ఎట్ లాస్ట్ కంప్లీటెడ్ మొత్తం స్టెప్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి 3550 టోటల్ 2 hours 41 minutes సో ఈ 2 hours 41 minutes నుండి నేను ఒక 1/2 hour ఆపేసాను 3 hours 10 minutes 3550 స్టెప్స్ డన్ సో నేను చెప్పినట్టే 3 hours కానీ 3.5 hours కానీ పడుతుంది మొత్తం స్టెప్స్ ఎక్కడానికి నాకు 3 hours 10 minutes పెట్టాను గుడ్ పేస్ మధ్యలో అయితే మాత్రం చాలా ఆయస వచ్చింది బ్యాక్ వెళ్ళిపోదు అనిపించింది అంతలాగా అవుతుంది తర్వాత ఎప్పుడైతే స్లోప్ వచ్చిందో స్ట్రైట్ రోడ్ వచ్చిందో అప్పటి నుంచి ఇంకా నాన్ స్టాప్ ఫైనల్లీ రూమ్లోకి అయితే వచ్చేసాను అండ్ సింగిల్ పర్సన్స్కి అయితే రూమ్ ఇవ్వరు కొంచెం కష్టం సింగిల్ పర్సన్స్ కానీ నెక్స్ట్ మ్యారేజ్ అవ్వకపోయిన కపుల్స్ కానీ నేనైతే రిక్వెస్ట్ చేస్తాను నాకు ఈ సుప్రభాతం సేవ జస్ట్ సుప్రభాతం సేవ అవ్వగానే మార్నింగ్ 6 o'clock అని నేను వెకేట్ చేస్తాను జస్ట్ ప్లీజ్ లగేజ్ పెట్టుకోవడానికి అండ్ నెక్స్ట్ ఫ్రెష్అప్ అవ్వడానికి అంటే వాళ్ళ సార్తో మాట్లాడాను ఈ ఎవరైతే ఇక్కడ గెస్ట్ హౌస్ ఉందో ఆ సార్తో మాట్లాడాను ఆయన ఓకే అన్నారు సో సారీ 6 or 7 కల్లా ఖాళీ చేస్తానంటే ఓకే అన్నారు ఇంకా తీసేసుకున్నాను సో ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం సింగిల్గా కొంచెం కష్టం ఇక్కడ రూమ్ దొరకడం లాకర్స్ ఓకే ఓకే ఇప్పుడైతే టైం అయిపోతున్నది నేను ఇక్కడ ఫ్రెష్అప్ అయిపోయి స్నానం చేసి కటింగ్ ఇచ్చి అండ్ బరహాసం టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అక్కడ మొత్తం తిరిగి నైట్ 12 కల్లా సుప్రభాతం సేవకి వెళ్ళిపోవాలి సో నాకైతే సుప్రభాతం వచ్చింది సుప్రభాతం అంటే ఏంటంటే ఎవ్రీడే దేవుడి గుడి టెంపుల్ తలుపులు తీస్తారు కదా ఎవరైతే పూజారులు ఉంటారో వాళ్ళు ఆ తలుపులు తీసినప్పుడు ఎప్పుడైతే పూజ చేస్తారో అప్పటి నుంచి అది స్టార్టింగ్ దర్శనం అంటే అది సుప్రభాతం దేవుడికి సుప్రభాతం పాడతారు అది చాలా లక్కీ సో ఇప్పుడైతే నేను ఫాస్ట్గా వెళ్ళి కటింగ్ చేయించుకోవాలి అంటే ఈసారి అయితే గుండె చేయించుకోవట్లే 3 కత్తిరీలు ఇస్తున్నాను ఎందుకు ఇంత హర్రీగా ఉన్నానంటే 9 o'clock కల్లా వరాహస్వామి టెంపుల్ క్లోజ్ అయిపోద్ది వరాహస్వామి టెంపుల్ దర్శించకుండా మనం వెంకటేశ్వరం దర్శించుకోలేదు అందుకే ఇంత హడావడికి వెళ్తున్నాను ఇట్స్ టైమ్ అరౌండ్ 7:43 PM ఇంత నైట్ సో ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా మనం తిరుపతి వచ్చినప్పుడు ఇది చాలా ముఖ్యం అవుతుంది ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం వాక్ చేస్తారు ఒకవేళ మెట్ల మీద వచ్చినా కూడా సో నేను ఎప్పుడు తిరుపతి వచ్చినా మ్యాక్సిమం వాక్ చేస్తాను ఆటోస్ కట్టా తీసుకెళ్ళి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అప్పుడు ఆటోస్ తీసుకుంటాను మీరు అర్థం చేసుకోండి ఇంత గట్టిగా తీరుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్ దగ్గర మాత్రం చాలా ఫింగర్స్ దగ్గర చాలా తక్కువ వచ్చేస్తుంది ఎందుకంటే 40 మినిట్స్ వరకు ఎక్కడ ఆకుండా నడిచాను చెప్పులు అయితే ఇక్కడే లీవ్ చేసేస్తున్నా డ్యూటీ ఎందుకంటే తిరుమలలో ఎప్పుడైనా తిరిగినప్పుడు చెప్పు లేకుండా తిరిగితేనే బాగుంటుంది కొంచెం ఫీల్ ఉంటుంది మ్యాక్సిమం చెప్పులు లేకుండా తిరగడానికే ట్రై చేయండి సో ఇట్స్ టైమ్ అరౌండ్ 8:17 PM ఇన్ ద నైట్ ఇక్కడ నుంచి నేను వెళ్ళేసరికి ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచన ఫస్ట్ గైస్ సీరీస్ ఓ మ్యాన్ మొత్తం ఫాగ్ చుట్టేసింది టోటల్ ఫాగ్ ఏమీ కానీ జస్ట్ లైట్స్ తప్ప ఇంకేం కనిపించట్లే జస్ట్ ఒక ఇక్కడ నుంచి అక్కడికి ఒక 10 meters or 15 meters డిస్టెన్స్ అంతే దిస్ ఇస్ మ్యాడ్నెస్ మొత్తం తిరుమల అంతా ఇప్పటికిప్పుడే ఫాగ్ నేను బయటికి రూమ్ నుంచి బయటికి రాగానే పక్క అనిపించింది ఆ పక్కన ఫుడ్ సెంటర్ ఉంది ఓకే ఆ ఫుడ్ సెంటర్ వల్ల పొగ ఏమైనా వచ్చింది అనుకున్నా బట్ బయటకు చూస్తే దిస్ ఈస్ ద క్లైమేట్ మ్యాన్ దిస్ ఈస్ ద క్లైమేట్ కరెక్ట్ టైంకి తిరుమలలో ఉన్నా కరెక్ట్ టైంకి సో వరాహస్వామి టెంపుల్ దిస్ వే స్టెప్స్ సో ఇది ఆంజనేయస్వామి టెంపుల్ అండ్ ఆన్ ద లెఫ్ట్ మనకు కనిపించట్లేదు కదా దేర్ అక్కడ స్వామివారి టెంపుల్ బట్ ఒక నామాలు కూడా కనిపించట్లేదు అంత ఫాగ్ ఉంది జస్ట్ ఇమాజిన్ ఎంత ఫాగ్ ఉందో దేర్ ఇగో ఫాగ్ ఇలా పాస్ అవుతుంది సో మెయిన్గా ఇక్కడికి రాగానే ఇక్కడ దీపాలు ఉన్నాయి కదా అక్కడ కర్పూరం వెలిగించి కొబ్బరికి కొట్టాలి సో తిరుమలలో సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది ఇలాగ ఉంది
అక్కడ దీపాలు వెలిగిస్తారు, అక్కడ నుంచి మనం వీడియో తీస్తే ఇది కనిపించట్లే, మనం ఇంత దగ్గరికి వస్తేనే కానీ గుడి కనిపించట్లే. ఇది స్వామివారి గుడి. అంతెందుకు, తిరుమల మొత్తం అంతా బాగుంది, సింపుల్. ఇప్పుడైతే కొబ్బరికాయ తీసుకున్నాను నేను, కర్పూరం తీసుకున్నాను. అక్కడికి వెళ్ళి ఏది అక్కడికి వెళ్ళి కర్పూరం కొబ్బరికాయ కొట్టేసి వరాహస్వామి టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇంకా మన టైం ఉంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఈ రెండు కలిపి 20 రూపీస్, కర్పూరం 10 అండ్ కొబ్బరికాయ 10 రూపీస్. టెంపుల్ అయితే క్లోజ్ అయిపోవడానికి ఇంకొక 10 మినిట్స్ టైం ఉంది. నేను కరెక్ట్ టైంకి వచ్చాను. ఇట్స్ టైమ్ అరౌండ్ 8:50 PM ఇన్ ది ఈవినింగ్. ఎప్పుడైతే వెంగమామకి వెళ్ళి డిన్నర్ చేసేసి అక్కడి నుంచి అంటే రూమ్కి వెళ్ళిపోయి బై నైట్ 12 or 12:30 మళ్ళీ వస్తాను పంచికట్టుకుని, అప్పుడు నా సుప్రభాతం సేవ స్టార్ట్. సో వెంగమామ అయితే ఆపోజిట్లోనే ఉంటుంది. ఐ థింక్ సో 9 తర్వాత పెడతారనుకుంటా డిన్నర్. ఇక్కడ తినేసి కొంచెం లైట్గా బయట కొంచెం ఫాస్ట్ ఫుడ్ తినాలనిపిస్తుంది, ఫాస్ట్ ఫుడ్ తినేసి వెళ్ళిపోదాం. టోటల్ ఫాగ్ అయితే తగ్గిపోయింది, ఫాగ్ అయితే అంత ఎక్కువ లేదు, జస్ట్ నార్మల్ ఒక 10-15% ఉంది అంతే. ఇప్పుడు క్లారిటీగా టెంపుల్ అయితే కనిపిస్తుంది, తెలియదు స్వామివారి టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందో. టైం అయితే ఎగ్జాక్ట్గా 12 అవుతుంది, ఇంకొక 2 మినిట్స్లో 12 అయిపోతుంది. నేనైతే ఆల్ సెట్, ఐఎమ్ రెడీ విత్ మై షర్ట్, వైట్ షర్ట్, వైట్ పంచ అండ్ వైట్ కండు మొత్తం అంతా రెడీ. అండ్ ఇక్కడ నుంచి అయితే నేను స్టార్ట్ అయిపోతాను. ఇక్కడ నుంచి నేను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1కి వెళ్ళాలి సుప్రభాతం సేవకి. నా రిపోర్టింగ్ టైం 2:00, బట్ నేనైతే 12కి ఇక్కడ స్టార్ట్ అయితే నాకు వెళ్ళడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది వాకింగ్. సో 12:15, 12:20 అంటే కొంచెం ముందుగా వెళ్తే కొంచెం దేవుడికి దగ్గరగా వెళ్తామట, అందుకనే సెలవు ఎలాగో రూమ్లో కూర్చొని పనిచేసేది ఏం లేదా నెక్స్ట్ నిద్ర వచ్చేస్తుంది కూర్చుంటే. అందుకే ఇంకా డైరెక్ట్గా క్యూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1కి వెళ్ళి అక్కడే కూర్చుంటాను. మళ్ళీ మార్నింగ్ ఐ థింక్ సో 4:30 to 5 వస్తాను మళ్ళీ రూమ్కి. గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ ఇట్స్ టైమ్ 7:19 AM ఇన్ ద మార్నింగ్. సో ఉదయం అయితే దర్శనం చేసుకొచ్చాను, దర్శనం చాలా బాగుంది. దేవుడికి ఒక గడప ముందు వరకు తీసుకెళ్ళారు చాలా లోపలికి. సో ఓన్లీ ఈ సుప్రభాతం సేవలకి తీసుకెళ్తారు, మిగతా వాళ్ళకి అయితే ఒక 5-6 గడపల ముందే దేవుడు చాలా దూరంలో చూసి పంపించేస్తారు. అందుకే సుప్రభాతం సేవ అనేది కొంచెం లక్కీ డిప్లో వస్తుంది, చాలా దగ్గరికి వెళ్ళి చూడొచ్చు అండ్ నెక్స్ట్ చాలా సేపు చూడొచ్చు. సో దర్శనం అయితే అయిపోయింది, నేను రూమ్కి వచ్చేసరికి 4:30 అలా టైం అయింది. 4:30 అయిన తర్వాత ఇంకా నేను నిద్ర ఆపుకోలేకపోయాను, స్లీప్ వేస్తాను. ఒక ఖచ్చితంగా పవర్ నాప్ అయినా ఉండవు, పవర్ నాప్ లేకపోతే నేను శ్రీకాళహస్తి అటు నుంచి అటు ఈ డే అంతా గడపలేను. సో ఒక 4:30 అలా పడుకొని ఇప్పుడు లేచండి 7:15 కలగా ఇక్కడ శ్రీకాళహస్తి బయలుదేరిపోతా అండ్ లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది ఆల్ సెట్. ఇంకా ఇక్కడ నుంచి టిఫిన్ ఏదో తినేసి ఇంకా బస్ ఎక్కేస్తా. కాళ్ళు మాత్రం చాలా లాగేస్తున్నాయి, ఫింగర్స్ కాళ్ళు, ఎందుకంటే నేను నుంచి అలా నడుస్తూనే ఉన్నాను ఆ మెట్లు ఎక్క. నెక్స్ట్ ఇక్కడ తిరుమలలో కూడా ఫుల్ నడుస్తూనే ఉన్నాను, ఎక్కడ ఏ ఆటోగా ఏ పెట్టదు, ఎందుకంటే పక్క పక్కనే అన్ని ఆటో ఎక్కినా వేస్టే. ఓకే ఫస్ట్ అయితే చలో వెళ్ళిపోదాం, రూమ్ దగ్గర చూసిస్తే వెళ్ళిపోవచ్చు బస్ ఎక్కి. ఇట్స్ 9 AM ఇన్ ద మార్నింగ్ అండ్ ఇప్పుడైతే నేను శ్రీకాళ స్టార్ట్ అవుతున్నా వయా బస్. ఇక్కడ నుంచి ఐ థింక్ సో 2 hours or 2 hours 15 minutes పడుతుంది నేను శ్రీకాళ వెళ్ళడానికి. లైక్ 10 or 10:30 కల్లా శ్రీకాళ శ్రీచ ఇప్పుడు వెళ్ళి బస్ ఎత్తుకోవాలి. ఏదో బస్సు రెడీ కొన్నట్టు ఉంది శ్రీకాళహస్తి ఎక్స్ప్రెస్. బోల్డ్ బస్సులు ఉన్నాయి శ్రీకాళహస్తికి. ఒక 2 hours అయినా రెస్ట్ దొరుకుతుంది నాకు. ఈ 2 రోజులు ఫుల్గా తిరిగాను కాబట్టి ఈ 2 గంటలు ఫుల్ రెస్ట్ శ్రీకాళహస్తి వెళ్ళిన వరకు. మళ్ళీ శ్రీకాళహస్తి వెళ్ళిన తర్వాత పని ఉంటుంది అంతే. మళ్ళీ నైట్, ఈరోజు నైట్ అయితే నాకు నైట్ 8:50 to 9 ట్రైన్ శ్రీకాళహస్తిలో డైరెక్ట్ వైజాగ్. వెదర్ అయితే 29 degrees, చెమటలు పట్టే హ్యూమిడిటీ అయితే ఫుల్గా ఉంది, చెమటలు అయితే చాలా గట్టి పడుతున్నాయి. 29 degrees ఉన్నా కూడా హీట్ బాగా తెలుస్తుంది, ఐ థింక్ ఫీల్స్ లైక్ 34 అలా ఉంది.
ఆల్మోస్ట్ పర్ఫెక్ట్లీ ఎగ్జాక్ట్ 1 hour పట్టింది తిరుపతి నుంచి శ్రీకాళహస్తి రావడానికి. సో టోటల్ 37 kilometers. శ్రీకాళహస్తిలో వెదర్ అయితే మాత్రం దారుణంగా ఇది. ఇట్స్ 32 degrees అవుట్ సైడ్, రైట్ నౌ ఫీల్స్ లైక్ 35 to 36. సో ఇప్పుడు మెయిన్ కర్తవ్యం ఏంటంటే ఈ లగేజ్ అంతా పెట్టేసి రాహుకేతు పూజకెళ్ళి దర్శనం చేసుకొని అట్నుంచి అటు ఇంకా టూ రైల్వే స్టేషన్. నైస్ బ్యూటీ మొత్తం ఇదంతా రివర్ ఆన్ ద వాటర్ అండ్ నెక్స్ట్ ఒక బ్రిడ్జ్. సో బస్సు అయితే మనకి జస్ట్ టెంపుల్కి దగ్గరలో వదిలేస్తారు. అక్కడ నుంచి ఇంకొక 100 meters నడిస్తే మనం టెంపుల్కి వచ్చేస్తాం, ఇంకో గోపురం దగ్గరికి వచ్చేస్తాం. మెయిన్గా ఎవరైనా శ్రీకాళహస్తి వస్తే మాత్రం మెయిన్గా వచ్చేది పర్పస్ ఏంటంటే ఇక్కడ రాహుకేతు పూజ చేసుకోవడం. చాలా ఫేమస్, మ్యాక్సిమం లైక్ 98% రాహుకేతు పూజ చేసుకోవడానికి ఇక్కడ శ్రీకాళహస్తి వస్తారు. సో ఇదొక గోపురం అండ్ నెక్స్ట్ అక్కడ పైన శివుడు పార్వతి విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడికి ఎక్కచ్చు కానీ కొంచెం టఫ్ అది. లాస్ట్ టైం ఎక్కాను బట్ ఇప్పుడు అంత ఓపిక వెళ్దాం వల్ల కాదు. ఇదొక గోపురం అండ్ నెక్స్ట్ అదొక గోపురం. సో ఇదంతా ఏంటంటే లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్. లాస్ట్ టైము ఇది మొత్తం అంతా తిరిగాను నేను. ఆ ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నాకు. ఎవరిని అడగట్లేదు, ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్తాను రాహుకేతుకో టికెట్ తీసుకుంటాను, దర్శనం చేసుకొని టూ రైల్వే స్టేషన్. సో లగేజ్ అయితే ఇక్కడ పడేస్తున్నాను, మొత్తం ఫోన్స్ అవన్నీ దీంట్లో పెట్టేసి పడేస్తాను అండ్ ఐ మీట్ యూ గైస్ అగైన్ ఆఫ్టర్ పూజ అయిపోయిన తర్వాత. ఇట్స్ 5:43 PM ఇన్ ద ఈవినింగ్. గుడి నుంచి వచ్చిన తర్వాత నేనైతే బ్లాగ్ చేయలేదు ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాను. లైక్ 2 o'clock అంత గుడి నుంచి బయటకు వచ్చా అండ్ డైరెక్ట్గా అక్కడ నుంచి ఇంకా స్టేషన్కి వచ్చాను. ఫ్రమ్ 2 o'clock నుంచి నైట్ టిల్ 9:15 వరకు స్టేషన్లో ఉంటాను, ఇంకొక 3 hours ఇదే స్టేషన్లో ఉంటుంది. ఫుల్ ఖాళీ, దీంట్లో 2 platforms తప్ప ఇంకేమీ లేవు. ట్రైన్స్ కూడా చాలా తక్కువ వస్తాయి. ఇక్కడైతే బ్యూటిఫుల్ సన్సెట్ అవుతున్నది బట్ ఈ ట్రైన్ అడ్డొస్తుంది లేకపోతే టైం లాప్స్ తీయటం. బట్ టైం లాప్స్ తీయడానికి కూడా కష్టం ఎందుకంటే సన్ అనేది బిహైండ్ ద క్లౌడ్స్ వెళ్ళిపోయింది. ఒకవేళ ఇట్ సైడ్ ఉంటే మాత్రం పర్ఫెక్ట్ సన్సెట్ వచ్చింది ఈ ట్రాక్స్ నుంచి. సో ఈ స్టేషన్లో ఏంటంటే చాలా తక్కువ మంది వస్తున్నారు, ఉన్నవి 2 platforms అండ్ ట్రైన్స్ కూడా గంట కూడా వస్తున్నారు ఇక్కడికి. సో ఇప్పుడు ఒక ట్రైన్ వస్తున్నది కదా, ఇది 6:40 అయింది, మళ్ళీ 7:20 నర్సాపూర్ ఎక్స్ప్రెస్ వస్తుంది. అప్పటి వరకు ఇంకే ట్రైన్స్. సో ఇప్పుడైతే నాకు కొంచెం ఆకలేస్తుంది, ఏదో బయటికి వెళ్ళి తిందామని. ఇప్పటికి వచ్చి ఈ ట్రిప్లోని 3 రోజుల్లోని ఎప్పుడు స్నాక్స్ కానీ ఏమీ తినలేదు, అంటే అలాగైపోయింది మొత్తం. నడడం, తిరగడం, దర్శన టైమింగ్స్ అయిపోవడం, అలా టైం అయిపోవడం వల్ల అసలు తిండి మీద అసలు జాసే పెట్టలేదు. ఒక్కొక్క రోజు అయితే లంచ్ స్కిప్ చేశాను, ఒక రోజు డిన్నర్ స్కిప్ చేశాను, ఒకరోజు టిఫిన్ స్కిప్ చేస్తాను. ఈరోజే ఫుల్గా తిన్నా, టిఫిన్ తిన్నాను, లంచ్ తిన్నాను, డిన్నర్ తింటే స్నాక్స్. సో ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం లాస్ట్ డే. సో నాకేంటో కానీ ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు లాస్ట్ డే బాగా ఎంజాయ్ చేస్తాను, అన్నీ చేసుకున్నా. ఇక్కడైతే బజ్జీలు ఉన్నాయి, బజ్జీలు పునుగులు గట్ట ఉన్నాయి. ఫస్ట్ మనకి కాఫీ కావాలి, ఫస్ట్ కాఫీ, కాఫీ తర్వాత ఇంకేమైనా ట్రై చేద్దాం. ఐ థింక్ సో బయటికి వెళ్తే ఏం దొరకవనే అనుకుంటున్నా. ఎస్, ఈ స్టేషన్ రోడ్డు దాటితే మనకేం దొరకట్లేదు, మొత్తం నార్మల్. ఏదో అసలు ఏ షాప్స్ ఏం లేదు, మనం ఎత్తుక్కుంటే ఏం తింటే ఈ స్టేషన్ రోడ్లోనే తినాలి. బాగానే ఉంది ఇక్కడ కూడా, స్నాక్స్ అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి కాఫీ తాగేద్దాం. చట్నీలు ఏమున్నాయా? చట్నీ వద్దు కానీ మిరపకాయ కట్ చేసి ఉల్లిపాయలు వేస్తాం లేదా. సో మన వైజాగ్లో అయితే మిరపకాయ తీసుకుంటే కట్ చేసి ఆనియన్ వేస్తారు, బట్ ఇలా అక్కడ అలాగే ఏరట నార్మల్గా ఇస్తారు. సో ఇచ్చాడు గారెతి ఉంటుంటే మొత్తం పుదీనా ఫ్లేవర్ వస్తుంది, అంటే దాంట్లో పుదీనా ఎక్కువ కలిపారు అండ్ మిరపకాయ బజ్జి కూడా ఎక్కువ కారం లేదు, టూ గుడ్. అంటే ఇక్కడ దొరికిన దాంట్లోని గుడ్. ఇప్పుడైతే మొత్తం కలిపి కొడుతున్నాడు, ఫస్ట్ మిరపకాయ బజ్జి గారి, దాని తర్వాత కాఫీ, నెక్స్ట్ బటర్ మిల్క్, మూడు ఒకేసారి విత్ ఇన్ 10 minutes లోపలికి వెళ్ళిపోయాయి. ఏమవుద్దో ఏమో నాకైతే తెలీదు. ఏదో ఒకటి వెళ్ళే ముందు ఫుల్గా ఎంజాయ్ చేయాలి, అంటే దొరికింది దాంట్లో అందుకే ఏం తినాలన్నా తాగాలన్నా తాగేస్తున్నా తినే. బ్యూటిఫుల్ సన్ రైజ్ అవుతుంది అండ్ కరెక్ట్గా బ్రిడ్జ్ మీద స్టాప్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం
యాప్లో దిగి ఫోటో ఫోటోలు క్లిక్ చేసుకుంటున్నాను డైలీ అక్కడ మొత్తం. ఓకే ఫైనల్లీ రీచ్డ్ హోమ్ ఆఫ్టర్ 3 డేస్. సో ఈ సోలో ట్రిప్ అయితే బోరింగ్గా అనిపించింది కొంతసేపు, అండ్ కొంతసేపు ఒంటరిగా ఉన్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే కొన్ని నాకు నచ్చినవి చేశాను. అప్పుడప్పుడు నిన్నైతే 7 గంటలు అదే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో ఉన్నాం కదా, ఆ 7 అవర్స్ మాత్రం ఎలా గడిచిపోయిందో తెలియదు, తిరుగుతూనే ఉన్నాను. ఆల్ ఈజ్ వెల్ అండ్ ట్రిప్ అయితే చాలా బాగా అయిపోయింది. తిరుపతి దర్శనం మాత్రం ఓ మై గాడ్, దేవుడికి ఒక గడప ముందే ఉండి చూశాను, లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అది. అండ్ నెక్స్ట్ మంత్ అయితే మా డాడీ వాళ్ళు వెళ్తున్నారు సేమ్ సూపర్ బాధానికి. ఓకే సార్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, ఈ బ్లాగ్స్ కూడా నచ్చాయి అనుకున్నా. అండ్ ఐ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. మళ్ళీ రేపు మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను, ఎందుకనేది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా. ఓకే ఐ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్, బాయ్.